అమీర్పేట్ రిలయన్స్ గలీలో ఉంటాను, అమీర్పేట్ రిలయన్స్ గలీలో. మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్కే ఓటు వేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే మన వర్షాలు పడ్డందుకు ఇంటింటికి 10,000 అంటే ఉన్న పబ్లిక్ ఇచ్చారు, మళ్ళీ ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు కాబట్టి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ లక్ష్యం కూడా ఇస్తున్నారు, వికలాంగులకు కూడా ఒక 3,000 రూపాయలు ఇస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఈ ముసలిళ్ళకు కూడా ఒక 1,500 చొప్పున ఇస్తున్నారు. ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల, ఈ తెలంగాణ రావడం వల్ల డెవలప్ చేస్తున్నారు. కరెంటు కూడా పోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెంట్ బిల్లులు కూడా మాఫ్ చేస్తా అంటారు. ఇంకోటి ఏంటంటే ఇంటి ట్యాక్సీ కూడా కొద్దిగా మాఫ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నాను. మెట్రో కూడా స్టార్ట్ అయింది, మన హైదరాబాద్ నగరం అనేది డెవలప్మెంట్ అయింది. మనకి ఇక్కడ ఈ హైదరాబాదు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి, మనకి ఇక్కడ మన పోలీస్ బందోబస్తు కానీ లాక్డౌన్ కానీ అన్ని మంచి విధాలుగా చేసారు. ఎంసీహెచ్లో కూడా మంచిగా పని చేసారు నీట్గా. మీ కార్పొరేటర్ ఇక్కడ ఎలా పనిచేస్తారు? మా కార్పొరేటర్ మంచిగానే పనిచేస్తున్నారు. ఇప్పటి మట్టుకైతే ప్రస్తుతానికి రోడ్లు గిట్ట వేయించడము, వర్షాలు పడ్డప్పుడు వచ్చి ఇల్లు అరుచుకోవడము, ప్రతి మనిషికి ఏంది అని చెప్పి అడిగి రానులో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్కి వేద్దామని అనుకుంటున్నాం ఈసారి కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ డెవలప్మెంట్ అయింది. టీఆర్ఎస్ వల్లనే మనకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఈ లాక్డౌన్లో కూడా మంచిగా ఈ పోలీసు వాళ్ళు కానీ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మంచి సహకారం చేసారు అందరి పనులు. అట్లా అని చెప్పేసి మనం ఈసారి కూడా గెలిపించుకుంటే ఇంకా ముందుకు మంచి డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు ఆశ. మీ సంక్షేమ పథకాలు ఏమేమి అందాయి కదా, మీరు చూసినవి ఏంటి అనేది? ఇప్పటివరకు అయితే కళ్యాణ లక్ష్మి అందుతుంది అందరికీ, డబుల్ బెడ్రూమ్లు కూడా అలాగనే అందాలని చెప్పి కోరుతున్నాము. కాకపోతే పింఛన్లు కూడా అందుతున్నాయి. ఈ మామూలుగా ఏంటంటే 10,000 వరద బాధితులకు ఇచ్చారు. ఎప్పటిలాగానే ఇప్పుడు అందని వాళ్ళకు కూడా ఆన్లైన్లో అందజేయమని కోరుతున్నాను. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, ముఖ్యమైన నాయకులను అందరికీ నమస్కారం చేసి కోరుతున్నాను.